సర్కార్ వర్సెస్ సర్పంచ్ పెండింగ్ బిల్లుల కోసం సర్పంచ్ల పోరుబాట పల్లె ప్రగతిని బాయ్కాట్ చేస్తామని హెచ్చరిక నాలుగు విడతల పల్లె ప్రగతి పనులతో అప్పులపాలు ఫండ్స్ ఇచ్చినట్లు జీవోలు ఇచ్చి అకౌంట్స్ను ఫ్రీ చేస్తున్న సర్కారు పైగా సస్పెన్షన్లు చెక్ పవర్ రద్దు చేస్తామంటూ బెదిరింపులు పార్టీలకు అతీతంగా రాజీనామాలకు సర్పంచులు రెడీ ఇందులో ఎక్కువ మంది టిఆర్ఎస్ వాళ్ళే అంటూ తెలంగాణ సర్పంచ్లకు సంబంధించిన వార్త ఇది మీరు సస్పెండ్ చేసుండేది మేమే రాజీనామా చేస్తాం ఒక సర్పంచ్ అంటున్నాడు మీరేంది మమ్మల్ని సస్పెండ్ చేసేది మేమే రాజీనామా చేస్తామని మీరు సస్పెండ్ చేసేది ఏంది మేమే రాజీనామా చేస్తాం మీ పాలనలో సర్పంచ్గా ఉన్నందుకు సర్పంచ్లు అందరూ సిగ్గుపడుతున్నారు మీ పాలనలో సర్పంచ్ కన్నా సఫాయి పని నయం మతి ఉండే మాట్లాడుతున్నారా అంటూ ఓ మంత్రి తీరుపై మండిపడుతూ వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల సర్పంచ్ సోయినేని కర్ణాకర్ ఇటీవల ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశారు తెలంగాణ వస్తే అందరి బతుకులు మారుతాయనుకున్నాం ప్రతిపక్ష ఎమ్మెల్యేలే ఎమ్మెల్యే ఉన్నారని మునుగోడుకు హెచ్ఎండిఏ ఉపాధి నిధులతో పాటు ఎలాంటి ఫండ్స్ను మంజూరు చేయడం లేదు టీఆర్ఎస్ సర్పంచ్లుగా ఉన్న మేం ఏం కావాలి నిధులు ఇవ్వకపోగా స్థానిక కంపెనీల నుంచి సిఎస్ఆర్ గ్రాంట్ రూపంలో వచ్చే ఫండ్స్ను కొందరు మంత్రులు తమ నియోజకవర్గాలకు మళ్లించుకున్నారు పొల్యూషన్ మాకు ఫండ్స్ మంత్ ఫండ్స్ మాత్రం మంత్రులకా అంటూ రెడ్డి అల్లాపురం సర్పంచ్ యాదాద్రి జిల్లా టిఆర్ఎస్ సర్పంచ్ అయినట్టు అయినా తెలంగాణ సర్పంచ్లో అనుభవిస్తున్న నరకం ఇక్కడిచ్చింద్రు మళ్ళా చెప్పుకోవచ్చు మనం ప్రతి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఆత్మహత్య చేసుకునే ప్రభుత్వాలు చూసినాం ఉద్యోగులు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే ప్రభుత్వం ఇందులో చూసినాం వ్యవసాయదారులు రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రభుత్వాలను చూసినాం సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న ఏకైక చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వానికే చెల్లుతాయి ఇది చరిత్రలో లిఖించదగ్గ అంశం సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నది ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు కేసీఆర్ పాలనలో మాత్రం సర్పంచులు ఆత్మహత్యలే చేసుకుంటున్నారు అది కూడా ఈయనకే దక్తది ఆ క్రెడిట్ కూడా ఊర్లలో రాష్ట్ర సర్కారు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోయిన సర్పంచ్లకు అప్పులే మిగిలాయి ఏడాదిగా ట్రెజరీల్లో చెక్కులు పాస్ కాకపోవడంతో బిల్లులు పేరుకపోయాయి ఫలితంగా అప్పులు పెరగడం వడ్డీలు మీద పడుతుండటంతో సర్పంచులు పార్టీలకు అతీతంగా ఆందోళన బాట పట్టారు ఇందులో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీ వాళ్లే ఉన్నారు ఇప్పటికే నాలుగు విడతల పల్లె ప్రగతి పనులు బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నాయని అవన్నీ క్లియర్ చేస్తే తప్ప జూన్ మూడు నుంచి జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతిలో పాల్గొనబోమని తేల్చి చెప్పారు ప్రతి ఊర్లో ప్రతి సర్పంచ్ కూడా లక్షల్లో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి చాలామంది సొంత ఖర్చులతో పనులు చేసిండ్రు ఎందుకంటే ఊర్లో పొద్దుగాలేసి ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తేనే అడుగుతారు కదా ఏమైనా సర్పంచ్ మొన్న ఎన్నికల్లో అంత హామీ ఇస్తేవి ఎక్కడ బాయంట ఈ కేసీఆర్ దాక్కున్నట్లు ఫామ్ హౌస్లో దాక్కోలేడు కేటీఆర్ తిరుగుతున్నట్లు విదేశాల్లో తిరగొట్టలేడు మంత్రులు దాక్కుంటున్నట్లు ఫామ్ హౌస్లో దాక్కోలేరు ఎమ్మెల్యేలు లేక హైదరాబాద్లో ఉండలేరు వాళ్ళు సొంత ఊరిలో ఉండాలి ఆ చిన్న ఊరు పొద్దుగాలు వేస్తే అందరూ గుర్తుపడతారు పొద్దుగాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తేనే అందరు అడుగుతారు ఏమైనా సర్పంచ్గా రోడేస్ లాంటివి అక్కడనే పోతే మళ్ళీ ఎట్లా ఓట్లే నీకు అంటారు ఏమైనా సర్పంచ్గా గారు తాంటివి ఏమనకపోతే మళ్ళీ ఎట్లా ఓట్లు వేస్తారే నీకు నీ ఇంటికి అంటారు ఆ సిగ్గు కన్నా సొంత పైసలు పెట్టుకొని రోడ్లు వేయాలి మోర్లు కట్టాలి ఆ బిల్లులు వస్తలే పోనీ పక్క పార్టీ వాడేనంటే కాదు మన పార్టీ వాడే టీఆర్ఎస్ వాడే ఎంత నరకం అనుభవించాలో అంత నరకం అనిపిస్తుంది రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది